ഹലോ 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 వినపడుతుందండి? ఎవరు చెప్పండి. హలో భరత్ గారు ఏనా మాట్లాడేది? అవునండి చెప్పండి. నాకు జ్ఞానసం అండి, మేము మీతో మనం చాట్ చేశాం కదా. చాట్ చేశారు. ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం నేను ఉండండి. చెప్పండి బ్రదర్. అదే మీరు వీడియోస్ అట్లా పోస్ట్ చేస్తుంటే అందుకు కాల్ చేశాను సార్. పర్లేదు, కొంచెం సైలెంట్ గా ఉండండి. మీరు చెప్పండి కదా సార్. ఉండదు ఉన్నది చెప్పండి. మీరు అట్లా శివుడు, ఇప్పుడు శివుడు పార్వతి గురించి ఎట్లా చెప్తున్నారు మీరు? శివుడు పార్వతి గురించి నేను ఎగ్జాక్ట్లీ మీ గ్రంథంలో ఏదైతే ఉందో అదే చెప్పాను. కావాలంటే నేను ఏదైనా తప్పు చెప్తే మీరు ప్రూవ్ చేయండి, నేను క్షమాపణ చెప్తాను. కాదు సార్, ఇప్పుడు ఎందుకు కాల్ చేశానంటే మనం ఆ విధంగా కాల్ చేస్తాం. చెప్పండి. ఇప్పుడు శివుడు పార్వతి వాళ్ళు ఏదో ఒక కామానుసరణ అయితే రాస్తారు మీరు. అవును, ఆయన ఆయన కామా మా మీద నమ్మకపోయినా జరిగిందని మేము నమ్ముతాము. ఆయన మన మీదనే కాల్ చేసినాడు. ఆయన కామానికి లోడ్ ఏముంది? సరే, ఇప్పుడు మీరు అన్నారు కదా అక్కడ మన్మధుడిని పంపించిన దేవతలందరూ కూడా మన్మధుడిని పంపించినప్పుడు, మన్మధుడు చాటుగా ఉండి బాణాలు వేసినప్పుడు ఆ విషయాన్ని ఆ శివుడు బాణాలు వెయ్యబడిన తర్వాత చూశాడు. అప్పటికి శివుడి మీద పడ్డాయి అవి, కానీ ఆ కోపంతో వెంటనే మన్మధుడిని భస్మం చేస్తాడు. అప్పుడు మన్మధుడి యొక్క భార్య బతిమలాడుకుంటే మరలా అతనికి జన్మనిస్తాడు, తిరిగి బతుకుతాడు. అక్కడ పేరు ఉపయోగించబడింది, ఆ పదం ఏంటి అంటే పోలరేయుడు అనే పదం కూడా ఉపయోగించబడింది. అంటే మరలా అతని పేరు పోలరేయుడుగా పిలువబడడం అక్కడ వ్రాయడం అనేది జరిగింది. అతనే మన్మధుడు. కానీ అప్పటికే ఆ బాణాలు అనేది వెయ్యబడ్డ తర్వాత అక్కడ శివపార్వతుల యొక్క సంభోగం గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. మీరు చదవండి ఒకసారి శివపురాణం. మీరు ఏది చదివారు? కాదు, రామాయణ పుస్తకం ఉంది. అంతకుముందు మూల గ్రంథం అంటే వచనం చదివాను, శ్లోకాలు ఉన్నాయి చదువుతాను. మీరు పాజిటివ్ తీసుకోండి, నెగిటివ్ తీసుకుంటున్నారు. పాజిటివ్ నెగిటివ్ ఏముంది అక్కడ? అక్కడ ఉన్నదే కదా నేను చెప్పాను. ఇప్పుడు మీరు మామూలు మనుషులా లెక్కేస్తున్నారు. చెప్పండి. అక్కడ ఉన్నదే కదా నేను చెప్పింది. ఒకవేళ లేనిది నేను ఏదైనా చెబితే మీరు నెగిటివ్ గా మాట్లాడుతున్నారు లేదా వక్రీకరిస్తున్నారని చెప్పి మీరు అనొచ్చు. నేను అక్కడ ఉన్నదే కదా నేను మాట్లాడింది. ఇప్పుడు మీరు ఏం చెప్పారంటే ఇద్దరు కామానికి వచ్చిన రాశారు, ఆవిడ అమ్మవారు శక్తి స్వరూపిణి, ఆవిడ దానికి లోన్ కాదు, ఆవిడ శక్తి స్వరూపిణి, అది జస్ట్ అంతే. ఇక్కడ మీరు పొరపాటుగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు లేదా మీరు చదివిన పుస్తకం తప్పు. అక్కడ ఏమునుందంటే పార్వతి ఎంత శక్తి స్వరూపిణి అయినప్పటికని శివుని యొక్క ఆ యొక్క మీరి ఆ పదజాలం ఏదన్నా పెట్టుకోండి, కానీ అక్కడ ఉన్న పదజాలం ఆ వీర్యమే, అంతకుమించి ఇంకేమి లేదు. అది మొయ్యలేక ఆవిడ విడిచిపెట్టేస్తుంది. మీరు చదవండి. తప్పు చదివారు మీరు. తీసుకోదు కాదు, భరించలేక అని ఉంటది. భరించలేక అప్పుడు అగ్నిదేవుని ఆజ్ఞాపిస్తాడు. నేను వాల్మీకి రామాయణంలో ఉన్న విషయం చెప్పాను, ప్లస్ అదే విధంగా శివపురాణంలో ఉన్న విషయం కూడా నేను చెప్పాను. శివుడు వీర్యాన్ని బయట తెరిస్తాడు అంతే. ఆయన ఆవిడ భరించలేక అక్కడ మీరు చూడండి సార్, ఆ దాదాపు వాళ్ళకి కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళకి పిల్లలు ఉండరు శివపార్వతులకి. దాంట్లో బూతుందా? నేను అక్కడ ఏమి అనలేదే. అయినా వాళ్ళు కామానికి వస్తులు కాదు సార్, మీరు ఏమనుకోండి, ఉన్నమాట చెప్తున్నారు. మీరు ఉన్నమాట చెప్పండి. బాణాలు వెయ్యబడ్డ తర్వాత కామాప్తులై వాళ్ళు ఇద్దరు అక్కడ సంభోగం చేయడం అని జరిగింది. మీరు చదవండి కావాలంటే. నేను కావాలంటే మీకు ఆ రిఫరెన్స్లు కూడా క్లియర్ పంపిస్తాను. ఏమంటే భార్యాభర్తలు కలవడంలో తప్పేముంది? ఇప్పుడు భార్యాభర్తలు కలుస్తారు వాళ్ళు, వాళ్ళు కలిశారు. కాకపోతే ఆ యొక్క తేజం అనేది ఇక్కడ ఇక్కడ నేను ఉపయోగించడం బాగాలేదు కాబట్టి నేను మీకోసం పేరు మారుస్తాను, కానీ వాస్తవానికి ఆ పేరు కాదు అది. ఆ తేజం అనేది వదిలిపెట్టినప్పుడు అది భరించలేక ఆమె వదిలేసినప్పుడు అగ్నిదేవుడు వెళ్తాడు అక్కడ. అగ్నిదేవుడు మింగుతాడు దాన్ని, అగ్నిదేవుడు మింగమని చెప్తారు దేవతలో. మీకు అది పవిత్రం అవ్వచ్చు, నేను కాదనట్లు. అది మీరు మింగలు అనుకోవచ్చు, ఆయన చేతులు పట్టుకునొచ్చు, పాత్ర పట్టుకునొచ్చు. పాత్ర మళ్ళీ చెప్పండి. సరే, మీరు చెప్పిన దాని ప్రకారం బ్రదర్, మీరు చెప్పిన దాని ప్రకారం ఆయన ఆ టైంలో ఒక పాత్ర తీసుకొచ్చి దాన్ని పట్టుకున్నాడు అనుకుందాం.
ఓకేనా? కానీ రామాయణం యొక్క బాలకాండలో ఏమనుందంటే ఆయనలో ఉన్నది గంగాదేవి యొక్క ప్రతి ఒక్క అవయవముల్లో మొత్తం నింపేశాడని ఉంది. అంటే ఒక స్త్రీ బాడీ టోటల్ గా కంప్లీట్ గా నింపగలిగాడు అంటే ఆయన పాత్రలోది తీసుకొచ్చి ఆమెతో తాగిచ్చాడు. అది అలా లేదుగా అక్కడ, మరి పాత్రలో తాగిచ్చినట్టు లేదు, ఆమెలో నింపాడని ఉంది. సరే ఎంత నింపాడు అక్కడ, ఎంత పట్టాడు, మీరే ఆలోచించండి. సరే ఓకే, ఇది కూడా తీసేద్దాం, ఒప్పుకుందాం. కానీ శివపురాణంలో ఎంత ఇంకొక కోణం అనమాట. ఎందుకంటే రెండు గ్రంథాలలో వేరువేరుగా వ్రాయబడి ఉంది. అందులో ఏది కరెక్టో ఏది తప్పు మీరే ఎంచుకోండి, నాకు సంబంధం లేదు. శివపురాణంలో ఏమనుందంటే ఏదైతే అగ్నిదేవుడు తనలో సరే పాత్రలో పట్టుకున్నాడని మీరు అందరు, కానీ అక్కడ ఏమనుందంటే అక్కడ మునీశ్వరులు వీళ్ళందరూ సప్త ఋషులు అందరూ కూడా ఒక హోమం చేస్తున్నప్పుడు ఆ సప్త ఋషుల భార్యలను వాడు అతను చూసి వాడు అతను వ్యామోహించి వారిని తాకి ఆ యొక్క ఆనందం తీర్చుకునే టైంలో హోమం అయిపోద్ది. హోమం అయిపోయిన తర్వాత వచ్చి నా యదజన్మ వేస్ట్ నేను చావడమే బెటర్ అని చెప్పేసి అగ్ని మీ అగ్నిదేవుడు చావడానికి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ శ్లోక నెంబర్ చెప్పండి. నేను ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, ఆ వీడియోలో పేజీ నంబర్ తో సహా చెప్పా. టోటల్ గా ఉన్నది వ్యాసం సార్ వచనం, మీరు చదివినది నేను తాత్పర్యం చదివాను. మీరు మూల గ్రంథం చదువు శ్లోకం, సారీ క్షమించండి, నేను చెప్పింది శివపురాణం కాదు మహాభారతం. మహాభారతంలో నేను చెప్పాను శివపురాణం. ఏ పర్వం చెప్పండి, నేను మళ్ళీ బుక్ కొంటాను, మహాభారతం తీసుకుంటాను. అరణ్య పర్వం అనుకుంటా, ఒక్క నిమిషం ఆగండి. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, నేను ఆ వీడియో మీకు లింక్ ఇస్తాను. కాదండి, మీరు అగ్నిదేవుడు అలా చేసిండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు దాన్ని అంచుకోలేరు. కొంతమంది పంచుకున్న వాళ్ళు శివుడు విష్ణువులు ఇట్లాంటి ఉన్నారు. శివుడు కూడా అక్కడ అనుకోలేదు, అక్కడ ఆయన వదిలేశారు ఆల్రెడీ, అది అయిపోయింది సార్, అది వేరే టాపిక్ వదిలేసేయండి. ఇక్కడ మీరు ఏమన్నారంటే పాత్రతో పట్టుకున్నాడు అన్నారు. ఒకవేళ పాత్రతో పట్టుకుంటే ఇక్కడ స్వాహాదేవి అంటే అగ్నిదేవుని యొక్క భార్య అతను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అగ్నిదేవుడు ఆత్మహత్య చేసుకుంటాడండి. అంటే అర్థం చదవండి, అర్థం వేరేం కాదు. ఆయన ఆ దృష్టి చూసినా సరే అది ఆయన ఇప్పుడు ఆయన మరి కామాదేవి అయిపోడు. ఇప్పుడు మనం ఒకటి చూస్తాము, అబ్బాయి ఎంత అందంగా ఉందనుకుంటా, ఆయన అలా చూసినాడు అంతే. సరే ఏమండి ఒక నిమిషం, మీరు సొంత మాటలు చెప్తున్నారు, నేను గ్రంథంలో చదివాను. నేను చదువుతాను సార్, నేను పుస్తకం తీసుకుంటాను, మహాభారతం రామాయణం ఉంది, చదువుతాను. నేను చెప్పింది నేను పేజీ నంబర్ తో సహా చెప్పా. మీరు కావాలంటే ఆ పేజీ నంబర్ లో నేను తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రింట్ చేసింది నేను చదివా. అవును సార్, తిరుపతి దేవస్థానం ప్రింట్ చేసిన దాంట్లో అంటే మారుస్తానండి. ఇప్పుడు నేను భాగవతం ఇప్పుడు ఉదాహరణ రామాయణం రాస్తే నా వచన ప్రకారం అంటే ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో రాయబడిన బుక్ తప్పు అంటారా మీరు? 10% కొంచెం ఉంటాయి మనసులో అంటే తప్ప ఒప్పని ముంచే ప్రొఫైల్ తప్ప అయితే దాన్ని అర్జెంట్ సరి చేయించమని మీరు కంప్లైంట్ లెటర్ పెట్టండి. వాళ్ళ మనసులో భాగం కొన్ని చెప్పిస్తారు దాంట్లో. అక్కడ పద్యముతో సహా ఉంది, పద్యము తాత్పర్యము కూడా ఉంది, ప్రతి పదార్థము కూడా ఉంది. ఒకటి సార్, మనకు మూల గ్రంథం ప్రామాణికం వ్యాసమహర్షి. నేను చెప్తుంది ఒక్కటి సార్, మీరు అగ్నిని ఏదో కామాంధలాగా చూపించినారు, ఆయన వాళ్ళని రేప్ చేయలేదు కదా, ఆయన మనసులో చూసినాడు. ఆయన మనసులో రేప్ చేసినా తప్పేనండి, బైబిల్ చెప్తుంది అదే. అరే బాబు మీరు శరీరంతో తప్పు చేసి మేము రేప్ చేసి మీరు శరీరంతో ప్రకారం విచారమని ఫీల్ అవుతున్నారా బాబు? కానీ ఒక స్త్రీని మనసులో అనుకున్నా సరే అది పాపమే అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మీకోసం నేను బుక్ తీసుకొచ్చాను, మహాభారతం ఏమండి, మహాభారతం తిరుమల తిరుపతి దేవస్థానంలోది వాల్యూమ్ బుక్ నెంబర్ 5 ఇది, అరణ్య పర్వం 2వ భాగం. ఓకేనా? చెప్పండి. మరి తిరుపతి దేవస్థానంలో రాయబడిన పుస్తకం కనుక తప్పు అయితే మీ ఇష్టం, నేనేం చేసేది లేదు. ఇప్పుడు దీంట్లో ఇక్కడ తిరుపతి దేవస్థానంలో ఏదైతే ప్రింట్ చేయబడిందో ఇది కనుక మీరు మూల గ్రంథం కాదు అంటే నేను చేసేది ఏం లేదు. మీరు కోర్టు కేసుకొని కోర్టులో కేసు వేసుకొని ఈ యొక్క ప్రింటింగ్ ని ఆఫ్ చేసామని చెప్పండి, తప్పు లేదు. నేను క్లియర్ గా చెప్పాను, 2వ అరణ్య పర్వం కూడా చెప్పాను క్లియర్ గా, బుక్ నెంబర్ 5 2వ భాగం ఇది. యాక్చువల్లీ దీంట్లో 2 భాగాలు అన్నట్టు ఉన్నాయి, నేను 2వ భాగం తీసుకుని చదివాను. అవును సార్, ఇప్పుడు ఇప్పుడు సప్తర్షులు బాధలు చూసి వాళ్ళు అందంగా అనుకున్నారు, ఎంత అయినా రేప్ చేయదు కదా వాళ్ళను. హలో సార్, చెప్పండి. ఇప్పుడు సప్తరు ఆయన ఏదో జస్ట్ అలా చూసినందుకు మాత్రమే కామాంధ్ర అక్కడ క్లియర్ గా రాయబడి ఉందండి, ఆయన
వాళ్ళని శరీరాలను తాకుతూ ఆయన ఆ యొక్క ఆనందం, ఇప్పుడు పరాయి స్త్రీని తాకుతూ ఆనందించేవాడిని ఏమంటారండి? సరే ఓకే, అది నాకు సంబంధం లేదని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఓకే, పేజీ నెంబర్ మీరు మీరు మా గ్రంథంలో మా దేవుణ్ణి అట్లా తప్పుగా చిత్రీకరిస్తే, మీరు ఇందాక నుంచి ఒక నిమిషం ఆగండి, మీరు ఇందాక నుంచి చిత్రీకరించారు చిత్రీకరించారంటారు ఏంటండి? ఇక్కడ ఉన్న దగ్గర నేను చదివింది, మీకు చదివింది మీకోసం, నేను మీకోసం నేను మరి మీరు చిత్రీకరించారు అనొద్దు, నేను ఉన్నది చెప్తాను ఆగండి. ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను మీకు, ఓకేనా? మీకు ఆల్రెడీ నేను వీడియోలో చదివి వినిపించాను, మీరు మళ్ళీ చిత్రీకరించారంటారు, మీకోసం నేను మళ్ళీ పేజీ తీసా, ఓకే పేజీ తీసాను, మీకు ఏం చదవాలో చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకేం చదవమని వినిపించమంటారు? లేకపోతే అగ్నిదేవుడు ఏ విధంగా కాముకత్తులు అయ్యాడని చెప్పి మీకు చదివి వినిపించమంటారా? అది ఆయన ఇప్పుడు ఆయన మా అది ఆయన దేవాదేవుడు కాదండి, అగ్నిదేవుడు ఒక దేవుడు అంత, ఆయన ఆ కోరిక నడుచుకోలేకపోయిన అది ఆయన తప్పు, తప్పిల్ అవుతుంది ఏమండి? ఇప్పుడు ఆయన తప్పు చేశాడు ఒప్పు చేశాడు మీ ఇష్టం, నాకు సంబంధం లేదు కదా. నేను దేని గురించి సర్టిఫికెట్ ఇస్తున్నారు కదా ఆయన కామాంధ్రని, కామాంధ్రని నేనేమన్నట్లు ఇక్కడ విధంగా కామాంధ్రని ఏమన్నాను? ఇప్పుడు మనం ఒకటి చూస్తాం ఎంత అందంగా ఉంది అనుకుంటాం, ఆ మాత్రమే వాళ్ళు తప్పు చేసినట్లయితే ఎట్లయితారండి? చూసి అనుకోవడం వేరు, నేనైతే ప్రస్తుతానికి అలా అనుకోను కానీ చూసి అనుకోవడం వేరు, అక్కడ ఆయన చేసిన క్రియలు వేరు. అక్కడ ఏమనుందో తెలుసా చెప్పండి? వాళ్ళతో కలవకపోవడం వల్ల అతని జన్మ, ఐ మీన్ అతని జీవితమే వదిలేసుకోవడానికి, సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. మీరు ఇప్పుడు చెప్పండి ఏమంటారు? అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, చెప్తాను నేను చెప్పుకోండి. ఇప్పుడు నేను చదివింది అదే బుక్ కదా, ఒకవేళ శ్లోకాలను కూడా ప్రతి పదార్థంతో సహా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఉంది, నా చేతిలోనే ఉంది. ఇప్పుడు నేను ఒక నిమిషం ఆగండి. అంటే తిరుపతి తిరుమల దేవస్థానంలో ప్రింట్ చేయబడిన, వారి తరపున ప్రింట్ చేయబడిన ఈ యొక్క మహాభారతం అనేది పనికిరాని పుస్తకం అంటారా మీరు? దీంట్లో తప్పులు ఉన్నాయి అంటున్నారా? అంటే కొన్ని ప్రక్షిప్తాలు ఉంటాయి దాంట్లో, యాడ్ చేయబడిన ఉంటాయి, మళ్ళీ మనసులో ఉండేవి దాంట్లో యాడ్ చేసి ఉంటారు. అదే నేను అంటున్నాను, ఇప్పుడు ఇది ప్రామాణికం కాదు అంటారు. అవును ప్రామాణికం కాదు సార్, శ్లోకాలు ప్రామాణికం. ఇప్పుడు అదే వీళ్ళు ఇచ్చే శ్లోకాలతో సహా ఉంది, ప్రతి పదార్థము కూడా ఉందని చెప్తున్నాను. మరీ మీరు అంత, మీరు ఒక్క మాట నేను అంటాను, ఇది తప్పుగా అనుకోదండి. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు ఒకటండి, ఒక మాట చెప్తున్నాను. అగ్నిదేవుడు వాళ్ళని అత్యాచారం చేసింది నేను ఒప్పుకుంటాను, నేనే అంట మా దేవుడు తప్పు చేసినాడని. మీరు ఆయన ఎలా అంటున్నారా? మీరు ఆయన ద్వారా ఉంటున్నారు, మన శరీరంలో అగ్ని లేకుంటే మనం ఉండలేము. మీరు ఆయన్నే విమర్శిస్తారు, మీరు అగ్ని ద్వారా వంట చేస్తుంటారు వంట. అగ్ని వేరు, మీ అగ్నిదేవుడు వేరు. మీ అగ్నిదేవుడు కాదు ఇక్కడ వంట చేసుకునే గ్యాస్. మీరు వంట చేసుకుంటే అగ్ని నేను ఉపయోగించేది అగ్ని, అర్థమైందా? మీ అగ్నిదేవుడు కాదు నేను వాడుకునేది, అసలు ఆయన లేడని నేను అంట. అదే మీరు మీ ఇష్టం, మేము శుభ్రంగా చక్కగా వండుకునే వంట అది పరిశుద్ధమైన అగ్ని, అది ఫైర్. మీరు చూపించే ఇక్కడ వికృత యొక్క స్వభావం కలిగిన అగ్నిదేవుడు మాకు వద్దు, ఓకేనా? ఎందుకంటే మీ పంచిపోతాలేం కాదు, అది అది దేవుని సృష్టి. మీ పంచిపోతాలో లేకపోతే ఇదంటే ఇంకో దెయ్యాలో ఇవన్నీ మేము వాడుకోవట్లా. మీరు అనుకుంటున్నారు, మీరు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మీరు చెట్టుని దేవుడు అంటున్నారండి, నేను చెట్టుని దేవుడు అన్నాను. మీరు గాలి దేవుడు అంటున్నారు, నేను గాలిని దేవుడు అన్నాను. మీరు భూదేవి అంటారు, నేను భూమి అని మాత్రమే అంటున్నాను, భూమిని దేవుడు నేను అన్నాను. మీరు అనుకుంటే మీరు క్రియేట్ చేసుకున్న పుస్తకాల్లో మీరు రాసుకుంటే దానికి నా మీద ఎందుకు రుద్దుతారండి? మీరు నెగిటివ్ చెప్తే కాల్ చేశానండి నేను ఆ విధంతో. నేను ఇక్కడ నెగిటివ్ ఏం చెప్పానని చెప్పండి సార్. ఓకే మీరు అనుకున్నట్టే అగ్నిదేవుడికి కామం లేదు, ఓకేనా? ఓకేనా చెప్పండి. మీరు చెప్పండి, ఇప్పుడు ఆయన ఆయనకి కామం లేదు, ఓకేనా? కామం లేకుండానే మీరు అన్న మాటల ప్రకారం కామం లేకుండానే సప్త ఋషుల యొక్క భార్యలను మోహించి వాళ్ళని తాకి ఆ యొక్క ఆనందం, పైశాచికమైన ఆనందం, అది ఏదో ఒక ఆనందం పొంది ఆ తర్వాత వాళ్ళు హోమం అయిపోయిన తర్వాత వాళ్ళు దక్కలేదని చెప్పేసి సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోతే అప్పుడు తన భార్య అయిన స్వాహాదేవి అతని దగ్గరకు వచ్చి అతన్ని ఫస్ట్ నుంచి గమనిస్తుంది కాబట్టి అతనితో వెళ్ళి మాట్లాడేది ఎవరి రూపంలో? ఎవరి రూపంలో చెప్పండి? మీరు చెప్పిన వీడియో విన్నా ఒక అర్థం చెప్పండి. ఎవరి రూపంలో వెళ్ళి మాట్లాడింది ఆవిడ? సప్తృష్ణ రూపంలో, భార్య రూపంలో వెళ్ళింది. భార్య రూపంలో వెళ్ళి, శివ అనే క్యారెక్టర్ రూపంలో వెళ్ళి ఆమె మాట్లాడి
మిమ్మల్ని ఎంతగానో మేము చూస్తున్నామో, మిమ్మల్ని మీతో మీతో అనుభవించకపోతే మా జన్మ కూడా వేస్ట్ అన్నట్టు మాట్లాడి, సప్తృషుల భార్యలందరం కూడా మేమందరం కలిసి మాట్లాడుకున్నాం, ఒకరి తర్వాత ఒకరు వస్తామని చెప్పేసి మాట్లాడి. అది మీ శ్లోకాలు చూడండి సార్, ఉంటాయి శ్లోకాలు మీ దగ్గర సార్? మొత్తం ప్రతి పదార్థంతో సహా ఉంది. అది అది తెలుగు నన్న రాసిన ఉంటుంది సార్, నన్నయ్య రాసినది ఉంటుంది, మీరు మీరు రాసినది విత్ తెలుగు. సరే ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్నది తప్పు అయితే, మీరు ఇన్ని కోట్ల మంది భారతదేశంలో హిందువులుగా పిలవబడుతున్నారు, ముఖ్యంగా మన తెలుగు ప్రజల్లో ఎన్నో వేల మంది ఈ యొక్క గ్రంథాన్ని పాపం నిజం అనుకుంటున్నారు. ఇది తప్పు, ఇది తప్పు అంటే మీరు బైబిల్ నిజం అనుకుంటారు, మేము అబద్ధం అనుకుంటాం. చెప్పేది వినండి, ఇది మీ నా చేతిలో ఉన్నది తప్పు అని గనక మీరంటే వెళ్ళండి తిరుమల దేవస్థానంలో ఫిర్యాదు చేయండి, ఏమండి మీరు చేసేది తప్పు, దీనివల్ల వేరే వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళు తప్పుగా అనుకుంటున్నారు కాబట్టి దీన్ని తీసివేసి దీన్ని ప్రామాణిక గ్రంథంగా అని పెట్టి మీరు వేది ప్రింట్ చేయించుకుంటారు, ప్రింట్ చేయించుకోండి, అవసరమైతే మేము దాన్నే చదువుతాం. ఓకే, ఇప్పుడు మీరు ఆ అగ్నికి కామం లేదు అంటారు, ఓకే అండి, ఆయనకి కామం లేకుండానే, ఆయనకి కామం లేకుండానే సప్తఋషుల భార్యల రూపంలో తన భార్యతో పాల్గొన్నాడు, సంభోగించాడు. ఓకే, అందులో అంతర్గతం ఏముంటుంది? సబ్జెక్టు ఇక్కడ ఇందాక ఒక విషయం డైవర్ట్ అయింది, అది ఏంటి అంటే మీరు పాత్రలో పట్టాడు అన్నారు కదా. అవును సార్. ఇక్కడ చాలా క్లియర్ గా ఉంటది, ఇక్కడ స్వాహాదేవే వచ్చింది, తన భార్య వచ్చింది వాళ్ళ రూపంలో అన్న విషయం అగ్నిదేవుడికి తెలియదు. అవును సార్. ఈ స్వాహాదేవి ఆ యొక్క సప్తఋషుల భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవితో అతను సంభోగం చేసినప్పుడు, అంటే సెక్స్ చేసినప్పుడు, ఏదైతే ఏదైతే పాత్రలో తీసుకొచ్చిన వీర్యాన్ని స్వాహాదేవిలో పోయిన తనలో దేవి. అదేం లేదండి, వినండి వినండి వినండి, తర్వాత మాట్లాడండి. స్వాహాదేవి నోట్లో కానీ ఇంకెక్కడ కానీ పొయ్యలేదు అతను పాత్ర తీసుకొచ్చి. ఎలాగంటే వారి రూపంలో ఉన్నప్పుడు ఇతను సంభోగం చేసినప్పుడు ఇతనులో ఉన్న వీర్యమే ఆవిడలోకి వెళ్ళినప్పుడు ఆవిడ దాన్ని తీసి వెళ్ళి కొండ మీద కుండలో ఆ యొక్క వీర్యాన్ని భద్రం చేసింది. అలాగా 6 రూపాలలో ఆమె సెక్స్ చేసినప్పుడు 6 రూపాల్లో ఉన్న ఆ యొక్క వీర్యాన్ని తీసుకువెళ్ళి ఆ కొండ మీద ఆ కుండలో బంగారపు కుండలో దాన్ని భద్రపరిచింది. మీరు చెప్పి కుమారస్వామి చెందిన గురించి చెప్తున్నారు మీరు, అసలు ఇదంతా దాని గురించే మరి వచ్చింది. కుమారస్వామి జననము అట్లా ఎక్కడ జరగలేదండి, అట్లా ఈ రకంగా జరగలేదు. ఇట్లా కుండలు డే టైం రేతస్ ద్వారా శిశువు వచ్చింది అని చెప్తే అది మీరు చెక్ చేసుకోండి, ఏది కరెక్ట్ మీరు ఎంచుకోండి. ఎందుకంటే మహాభారతంలో ఉన్నది ఒకలాగా ఉంది, మహాభారతంలో స్వాహాదేవి రూపాలలో ఆమె ఆ యొక్క వీర్యాన్ని తీసుకెళ్ళి గంగాదేవి స్వీకరించిందండి. గంగాదేవి రామాయణంలో భరించలేక భూమి ఎంత వ్యాపించి తర్వాత వెల్లుగడిలో ఆయన పుట్టినారండి. అది రామాయణంలో ఉందండి, నేను ఆ రెండు చదివినిపించానండి. ఏమండి నేను ఎక్కడా కూడా వక్రీకరించి మాట్లాడలేదు, ఆ రెండింటిని నేను వివరించాను. ఏదైతే మహాభారతంలో రాయబడి ఉందో నేను ప్రతి యొక్క తాత్పర్యాన్ని, దాని మీద శ్లోకాలు కూడా ఉన్నాయి, మీ యొక్క శ్లోకం శ్లోకం యొక్క ప్రతి పదార్థం కూడా ఉంది, ప్రతి పదార్థం అనొచ్చి ప్రతి పదార్థం రైటే ప్రతి పదార్థం కూడా ఉంది, మీరు కావాలంటే చదువుకోండి, కావాలంటే ఇప్పుడే నేను స్క్రీన్ షాట్లు తీసి పంపిస్తాను మీ దగ్గర లేకపోతే. ఒకవేళ కనుక నిజంగా నేను చదివింది కనుక తప్పు అయితే, ఒకవేళ ఏదైతే ఈ యొక్క తిరుమల దేవస్థానంలో తప్పు అయితే, నిజంగా మీరు నిజమైన హిందూ అయితే ఖచ్చితంగా ఆ కొన్ని హిందూ సంస్థలను తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ యొక్క బుక్ అనేది ప్రింట్ చేయించొద్దు, వేరే వాళ్ళు చదివినప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని మీరు దాన్ని బ్యాన్ చేయించండి, వేరేది మీరు ప్రింట్అవుట్ చేసుకోండి, తప్పు లేదు. అప్పుడు నేనే చెప్తా ఇదే ఈ బుక్ ఎప్పుడైనా సరే మీరు బ్యాన్ చేస్తారో అప్పుడు నేనే క్షమాపణ చెప్తా, అరే రేపు ఇప్పటి వరకు నేను పొరపాటుగా మీ గ్రంథాలు చదివానండి అని నేనే క్షమాపణ చెప్తాను. ఈ గ్రంథంలో ఒకలాగా ఉంది, ఆ గ్రంథంలో ఒకలాగా ఉంది, కాబట్టి మీ ఇష్టం ఏ విధంగా మరి మాట్లాడతారనేది. నేనైతే ఇక్కడ ఉన్నది మాత్రం చదివాను. మీరు ముద్ర చేస్తున్నారండి, అదేనండి ఇక్కడ ఉన్నది కానీ చదివాను. మీకు ఇంకో విషయం చెప్తానండి, 755వ పేజీ ఈ యొక్క మహాభారతంలో 205వ పద్యం అనుకుంటా బహుశా ఇది, ఇక్కడ క్లియర్ కట్ గా ఈ విధంగా 6 మార్లు స్రవింప చేయడం ద్వారా సేకరింపబడిన అగ్ని యొక్క వీర్యము నుండి కుమారస్వామి అవతారము అని క్లియర్ కట్ గా ఉంది. దానిపైనే ప్రతి పదార్థం స్పష్టంగా ఉంది, కావాలంటే ఆ ప్రతి పదార్థం చదవమంటే చదువుతా చెప్పండి. పైన పద్యం కూడా ఉందండి, పైన పద్యము కూడా ఉంది, ఆ పద్యం యొక్క ప్రతి పదార్థం యొక్క సారాంశం నేను చదివా, 3 స్టెప్స్ లో ఉన్నాయి. ఆయన జన్మ గురించి మహాభారతంలోనే కాదండి, స్కందపురాణంలో ఉంటుంది, శివపురాణంలో ఉంటుంది కదా ఆయన జన్మ. అదే మరి ఏది కరెక్ట్ అనేది మీకే తెలియాలి, నేను అక్కడ ఉన్నది మాత్రమే చదివాను.
అది కూడా నేను ఎవరికైతే ఆ బుద్ధిహీనుడు ఉన్నాడో, బుద్ధి లేనివాడు ఉన్నాడో వాడికి మాత్రమే కౌంటర్ గా నేను పెట్టా. అంతేగాని నేను ఇంకా మిగతా హిందువుల్ని కించపరిచేలాగా నేను ఎక్కడ కూడా అలా కాదు. మా దేవుడు మీరు అన్నారు ఆయన ఇప్పుడు ఆయన రేప్ చేసిన నేనే ఒప్పుకుంటా ఆయన తప్పు చేసినాడని. మీరు ఒప్పుకున్నారు సంతోషం. ఇష్టపడినాడు ఆయన దొరకలేదు అప్పుడు ఆయన బాధ వచ్చింది అలా రూపంలో ఆయన అట్లా ఉన్నాడంతే. అప్పుడు మీరు చాలా సింపుల్ గా చెప్పారండి కానీ ఇక్కడ చాలా క్లియర్ కట్ గా ఉన్నది మాత్రం నేను చదివాను. మాట్లాడుకుని ఉండలేరా? హలో చెప్పండి కదా. అందులో అంతర్లీనంగా ఏదో ఒక విధి ఉంటుంది, విధి ప్రకారం జరుగుతూ ఉంటుంది. అది జరగనివ్వండి, నేనేమని కాదన్నా. మీరు ఆయన ముద్ర వేసేస్తే నెగిటివ్ ఆయన విన్నందుకు ఏమండి మీరు అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు. అక్కడ ఉన్నది మీరు నమ్ముతున్నారో లేదో ఆయన కాదండి. ఏదో చెప్తున్నా చెప్పండి. ఆయన అత్యాచారం చేసింటే మీరు అన్నింటినీ ఒప్పుకుంటే నేను కూడా మీరు సపోర్ట్ చేస్తాను. మీరు అన్ని కైతే మా వాడు తప్పని ఆయన అత్యాచారం చేయలేదు కదా. ఏదో ఆయన ఆ రకంగా ఇంకా మూల గ్రంథం చదవలేదు అందుకు చెప్పలేకపోతున్నాను. మూల గ్రంథం చదువుతాను నేను. మీరు మూల గ్రంథం చదువుతారో లేకపోతే చివరి గ్రంథం చదువుతారో మీరు చదవండి. ఇప్పుడు నేను అగ్నిదేవుడు చెడ్డోడని నేనేం అనట్లేదు, లేకపోతే శివుడు చెడ్డోడని నేనేం అనట్లేదు. మీరు ముద్ర వేస్తున్నారు కదా కామాంధ్రుని, ఇష్టపడడం తప్పేమైతే ఆయన కోరుకున్నాడు అంతే. ఏమండి నేను నవ్వుతున్నాను తప్పుగా అనుకోద్దు, దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు మన రోడ్లో ఆయన ఇష్టపడింది, ఆయన ఇష్టపడింది పెళ్లి కానీ కన్యకలను కాదండి, సప్తఋషుల యొక్క భార్యలను మోహించాడు ఆయన. అది మీరు తప్పుకున్నారు, మీరు ఒప్పుకున్నారని చెప్పాను కదా సార్ ఆయన తప్పేనండి అన్నారుగా. అది ఎందరో ఋషులు దేవతలే తను జయించలేకపోయినారు. అది ఆయన తప్పు కాదు, మన్మధు మన్మధుడు వేసిన బాణాలు తప్పు. అది మన్మధుడితే తప్పు. ఓకే ఓకేనా మన్మధుడు ఆయన స్వయం కృత, ఆయన స్వయంగా నేను ఇష్టపూర్వకంగా అదే కోరుకోండి. స్వాహాదేవి యొక్క ఐ మీన్ సప్తఋషుల భార్యలను ఈయన మోహించడానికి కారణం మన్మధుడే కాబట్టి మన్మధుడు ఎలవంటా. ఓకేనా మన్మధుడు తప్పు చేశాడు, అది ఆయన డ్యూటీ, ఆయన పూజ పని అనేది ఆయన డ్యూటీ. ఏమండి రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి ఎవడికి పడితే వాడికి మన మీద బాణాలు వేసి అల్లని కామాత్రతల్ని రాపడం ఆయన డ్యూటీయా? సరేనండి ఓకే. ఎనీవే ఈ గ్రంథాలను నమ్ముతున్నారు కాబట్టి ఒకవేళ గనక మీకు గనక బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి. నేను మనస్ఫూర్తిగా ఒక సహోదరుడు చెప్తున్నా, మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశం నాకు లేదు కానీ ఖచ్చితంగా మీ గ్రంథాలు ఓపెన్ చేసి మీరే చదవండి. మంచిది, బైబిల్ కూడా ఒకటి తీసుకోండి చదవండి. ఏది మీకు ఉత్తమంగా కనిపిస్తే దాన్ని ఫాలో అవ్వండి. బైబిల్ మీకు ఉత్తమంగా కనిపించలేదు అనుకోండి దాన్ని ఫాలో అవ్వదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీకు ఉత్తమంగా కనిపిస్తుందో దాన్ని మాత్రమే ఫాలో అవ్వండి. అది బైబిల్ అయినా సరే హిందూ గ్రంథాలైనా సరే. నేను ఎక్కడా కూడా పక్షపాతం లేకుండా చెప్తున్నానండి, మనస్ఫూర్తిగా చెప్తున్నా. మీకు బైబిల్లో నచ్చలేకుండా ఉందనుకోండి ఫాలో అవ్వద్దు కానీ చదవండి. ఓకేనండి, ఒకవేళ మేము బాధ పెట్టుంటే క్షమించండి, ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడడం నాకు చాలా వర్క్ ఉంది. మీ బాధని అర్థం చేసుకోగలిగాను కానీ కంటిన్యూగా మన నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ చూపించదని చెప్తున్నాను సార్. ఖచ్చితంగా అండి, మీలాంటి వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి ఆ బుద్ధి లేని వాళ్ళు ఎదవలు ఉన్నారు కదా కొంతమంది, కొంచెం వాళ్ళకి కూడా ఫోన్ కాల్ చేస్తారా? మా గురుజీనా? మీ గురుజీ ఎవరండి? మా గురుజీ రాధామోహన దాస్ స్వామి. ఆయన అంటున్నారా మీరు ఎవరు? రాధామోహన్ దాస్ గారా? అదే బుద్ధి లేని వాళ్ళంటే మీ దృష్టిలో కదా ఉన్నదన్నట్లు చెప్పేవాళ్ళు. ఒక్క నిమిషం, ఉన్నది ఉన్నట్టు చెప్పితే నేను ఒప్పుకుంటా, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అని చెప్పు తీసుకుని తాను అనిపించుద్ది. మీ ఏమండి వాళ్ళకి నేను సవాల్ చేస్తున్నా, ఉన్నది ఉన్నట్టు వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే నేను క్రైస్తవ్యాన్ని వదిలేస్తా. మీ ముందు నేను సవాల్ చేస్తున్నా. నేను అందుకే కదండి గీత చదవండి మీరు అని చెప్పాను. మీ సబ్జెక్ట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు గీతలోకి ఎందుకు వెళ్ళారు ఇక్కడ నుంచి? నేను యాక్చువల్లీ రాధా మనోహర్ గారి గురించి నేను మాట్లాడలేదు. నేను ఎవరికైతే కౌంటర్ పెట్టానో ఇప్పుడు ప్రస్తుతానికి కౌంటర్ పెట్టింది నేను కరుణాకర్ గారికి అనుకుంటా. సరే, సో అలాంటి పనికి మళ్ళా ఎదవలకి చెప్పండి. ముందు మీరు ఫోన్ చేసామంటే బైబిల్లో చెప్పండి. మీరు ఫోన్ చేసి ఏమంటే బైబిల్ గురించి మీకు, ఎందుకంటే మన గ్రంథాలు ఉన్నాయి కదా, మన గ్రంథాలను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేది వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ అండి, ప్లీజ్ చెప్పండి, మన గ్రంథాలను ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలా మంది అపార్థాలు చేసుకుంటున్నారు, దయచేసి మన గ్రంథాల గురించి ఇతరులకు కూడా తెలియచేయండి. మన గ్రంథాల గొప్పతనం, మీరు అనుకుంటున్న గొప్పతనం ఇతరులకు కూడా తెలియచేయండి అని చెప్పి మీరు వాడికి చెప్పండి. ఆ కాల్ రికార్డ్ నాకు పంపించండి, అప్పుడు మీరు న్యాయబద్ధంగా మాట్లాడారని నేను నమ్ముతా. నాకు ఫోన్ చేశారు ఓకే, ఆయన అవేర్నెస్ ఇస్తున్నాడు మత మార్పిడి వ్యతిరేకంగా అట్లా చేస్తున్నాడు ఆయన అంతే. మత మార్పిడి వ్యతిరేకంగా ఆయన అలా చేస్తున్నాడంటే హిందూ ధర్మంలో పుట్టాము అని చెప్పేసి ప్రజలను మోసం చేస్తున్న వాళ్ళకి నేను వాళ్ళలో చైతన్యం తీసుకొస్తున్నా. ఓకే, హిందూ గ్రంథాలలో అసలు ఏముందో
హిందూ మతం ఎలా వచ్చిందో, హిందూ మతం ఈ భారతదేశంలో ఎలా వ్యాప్తి చెందిందో ప్రజలకు తెలియచేయడానికి నేను పూనుకున్నాను, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాను. ఓకే, హలో సరే అండి, మీకు చెప్పాను, మీరు చెప్పిన దానికి నేను చెప్పాను. ఓకే, ఉంటాను, మరి నాకు చాలా పని ఉందండి. హలో, ఉంటాను బ్రదర్. హలో బ్రదర్, వినపడుతుందా? నాకు చాలా పని ఉంది, మరి ఉంటాను. అదే మీరు వీడియోలో కొంచెం దాంట్లో ఉన్నది చెప్పండి. నో వే, మీరు ఏదైతే వాళ్ళు ఉన్నది చెప్తున్నారు, వాళ్ళు ఉన్నది చెప్తున్నారని మీరు ఎలా అంటున్నారో నేను ఉన్నది చెప్తున్నా. చూపిస్తా మీకు, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. నేను చెప్పిన దాంట్లో ఎక్కడ నా అబద్ధం ఉంటే క్రిస్టియానిటీ నేను వదిలేస్తా. ఓకేనా, నేను సవాల్ చేస్తున్నా, నేను చెప్పిన దాంట్లో తప్పేమని ఉంది అని చూపించండి. వాళ్ళు కల్పితాలు చూపిస్తున్నారు, ఏదైతే ఒక రిఫరెన్స్ ఉందో ఆ రిఫరెన్స్ వక్రీకరించి మాట్లాడుతున్నారు. నేను నిరూపిస్తా వాళ్ళు వక్రీకరిస్తున్నారని, మీరు ఒప్పుకుంటారా? మరి చెప్పండి, మీరు చేసేది ఎలా ఉంది తెలుసా? మీరు చెప్పేది ఎలా ఉంది తెలుసా? మీ వాళ్ళు చేస్తేనే సంసారం లాగా ఉంది, మా వాళ్ళు చేస్తేనే వ్యభిచారం లాగా ఉంది. మీరు మాట్లాడే విధానం ఇప్పుడు ఆయన విమర్శించి హుందా ఉందండి, మీరు విమర్శించి చాలా ఎవరు విమర్శించేది ఉంది, ఎవరు విమర్శించేది హుందాగా ఉంది అంటున్నారు? మా సుగుణ కరుణాకర్ సుగుణ బొంగులో గడేం కాదాడు, వాడు విమర్శించేది వాడు ఎన్ని డబ్బులు తింటాడు మీకు తెలుసా? అసలు వాడి బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసా? సరే ఓకే, అదంతా పక్కన పెడతాం. వాడికి దమ్ము ఉంటే మీ గ్రంథాల గురించి చెప్పుకోమానంటే బైబిల్ వక్రీకరించడం ఎందుకు? బైబిల్ వక్రీకరించడం ఎందుకు? బైబిల్ ఉన్నది ఒకటి, వాడు చెప్పేది ఒకటి, చెత్తనాయలు గాడు. బైబిల్లో ఉన్నది ఒకటి, వాడు చెప్పేది ఒకటి. మొదటిగా మీరు మాట్లాడినప్పుడు చాలా మంచిగా మాట్లాడుతున్నారు నేను అనుకున్నా, కానీ మీ వాళ్ళు చేసేది పత్తిత్తు మాటలా మీరు మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు నేను ఎలా కూలుగా ఉండమంటారు చెప్పండి? అసలు గ్రంథాల్లో ఏముందో మీకు తెలియదు. ముందు మీరు గ్రంథాలు చదివి మాట్లాడండి సార్, నేను మాట్లాడను. ఎందుకంటే మీ టాపిక్ చేంజ్ అయిపోయింది, మీరు గ్రంథాలు చదివి నాకు ఫోన్ చేయండి. ఓకే, ఉంటాను. ఇంకా ఒకవేళ ఈ గ్రంథం తప్పని కనుక అంటే ఈ గ్రంథాన్ని బ్యాన్ చేయించి మీరు ఇష్టం వచ్చిన చేత రాపించుకోండి. ఓకే, ఉంటాను మరి.